హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ విత్ ఫ్యామిలీ వ్లాగ్స్. రాజమండ్రి నుండి నర్సీపట్నం మీదుగా లంబసింగి వెళ్ళి అక్కడ నుండి అరకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం లంబసింగిలో ఉన్నాం. మేము చేరేటప్పటికి నైట్ 12 దాటింది. ఎర్లీ మార్నింగ్ లేచి లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'm a move fast. మన వెహికల్స్ అక్కడ నుండి పైకి వెళ్ళవు కాబట్టి అక్కడ జీప్లు కానీ ట్రక్కర్స్ ఉంటాయి. ఫ్యామిలీకి 500 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఫ్యామిలీ అంతటికీ కలిపి 500 ఛార్జ్ చేశాడు. రోడ్ అయితే మట్టుకి చాలా దారుణంగా ఉంది. పైకి చాలా టర్నింగ్స్ ఉన్నాయి. వ్యూ మట్టుకి చాలా బాగుంది. పిల్లలతో అందరం హ్యాపీగా వెళ్ళాం. పిల్లలు ఆ ట్రక్కర్ జర్నీని కూడా బాగా ఎంజాయ్ చేశారు. వ్యూ పాయింట్కి చాలామంది నడిచి కూడా వెళ్ళారు. కొంచెం దూరం నడవగలిగిన వాళ్ళు నడిచి వెళ్ళచ్చు. పై వ్యూ పాయింట్ చాలా బాగుంది. పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు. పైనుండి చూస్తే క్రిందకి మేఘాలు కనిపించడం చాలా బాగుంది. తిరిగి ప్రయాణం అయ్యాం. అక్కడ నుండి మన వెహికల్ తీసుకొని అరకు ప్రయాణాన్ని మరలా మొదలుపెట్టాం. ఈ జర్నీ అంతా చాలా బాగుంది. క్లౌడ్స్, మంచు, ఇదంతా చూడటానికి చాలా బాగుంది. ఏదో ఫారెన్ లొకేషన్లా ఉంది. మనం ఎక్కడికో వెళ్ళే పని లేదు. మన అందాలు మనం చూస్తే అంతే చాలు. మా గ్లాసు కూడా మొత్తం మంచు పట్టేశాను. పిల్లలతో ఈ రైడ్ చాలా ఎంజాయ్ చేసాం. ఆ జర్నీ కూడా చాలా స్వీట్ మెమరీ, వన్ ఆఫ్ ద స్వీట్ మెమరీ. మనం అరకు నుండి పాడేరు వరకు అన్నీ మధ్య మధ్యలో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు చూసే స్ట్రాబెరీ ఫామ్, ఆ స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళి అక్కడ చాలా కొనుక్కున్నాం. పిల్లలు అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నారు. మనం ఎక్కడ ఇబ్బంది పడేది లేదు. మనం ఎక్కడ అరకు వచ్చిన మొదలు, అరకు పాడేరు వచ్చినప్పటి నుండి అక్కడ మనకి ఉండటానికి గైడెన్స్ ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉంటారు. మనం ఎనీ టైం అక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. రిసార్ట్లు కానీ, ఉండటానికి స్టే చేయడానికి కానీ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మనం అరకు బయలుదేరాం. అరకు వీడియోస్ వస్తున్నాయి. అందరు చూడడానికి రెడీగా ఉండండి. లెట్స్ సబ్స్క్రైబ్.